అటు అక్క ఫిక్స్ అయింది, ఇటు తమ్ముడు ఎప్పుడో రెడీ. ఇక కడప బరిలో తలపడ్డమే మిగిలింది. ఇద్దరికీ ఉన్న బ్రాండ్ వైఎస్ పేరే. మరి ఇద్దరిలో ఎవరికి ఓటు వేస్తారు కడప ప్రజలు? వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న గడ్డపై ఆ ఫ్యామిలీ వాళ్లే రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతుంటే ఎవరిని డిసైడ్ చేసుకుంటారు జనం? ఇంతకీ కడప జిల్లాలో ఎవరికి బలం ఎక్కువ, వైఎస్ అవినాష్ రెడ్డిక వైఎస్ షర్మిలక? ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు. మీ అందరి చల్లని ఆశీస్సులు. మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. అందరి చూపు ఇక కడపపైనే. అక్క ప్రచారాస్త్రం ఏంటి? తమ్ముడు ఎలా ఫేస్ చేస్తారు? అసలు వైఎస్ షర్మిల బలం ఎంత? అన్నింటికంటే ముందు మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. నిజంగా కడప జిల్లాలో షర్మిలకు పొలిటికల్ పవర్ ఉందా? ఎందుకని కడపలో, అది కూడా వైఎస్ అవినాష్ కు పోటీగా బరిలో దిగుతున్నారు వైఎస్ అనే ఒక్క పేరు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అన్న అభిమానం మాత్రమే షర్మిలను గెలిపిస్తుందా? అదే నిజమైతే అదే వైఎస్ ఫ్యాక్టర్ వైఎస్ జగన్ కు కూడా కలిసొస్తున్నట్టేగా. పైగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని స్వయంగా నిలబెట్టింది వైఎస్ జగనే. తన తమ్ముణ్ణి గెలిపించండని అడుగుతున్నారు. అలాంటిది తమ్ముణ్ణి ఓడించేందుకు అక్క ప్రయత్నం ఫలిస్తుందా? 2009 ముందు వరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో వైఎస్ జగన్ మొదటిసారి కడప ఎంపీగా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ తర్వాత కడప లోక్సభ వైసీపీకి కంచుకోటగా మారింది. ఆ మాటకొస్తే కడప జిల్లాలో ఇప్పటికీ వైఎస్ కుటుంబానికే పట్టుంది. వైఎస్ షర్మిలకు కడప జిల్లాపై ఎంత పట్టున్నది ఇప్పటి వరకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి. ఒకప్పుడు కలిసిన్న వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఇప్పుడు వేరయ్యారు, రాజకీయ ప్రత్యర్థులుగానూ మారారు. మరి కడప ప్రజలు కూడా అలాగే చీలిపోతారా? ఇప్పటి వరకు వైఎస్ ను చూసి జగన్ మాట విని ఓటు వేసి గెలిపించిన కడప ప్రజలు వైఎస్ షర్మిల వైపు వెళ్తారా? ఇంకో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అసలు కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు ఉన్న అనుబంధం ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత గడ్డ కడప. షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు. అంతే అంతే తప్ప కడపలో షర్మిలకున్న అనుబంధం ఏంటని జిల్లా ప్రజల నుంచి, వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సరే, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలపై అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి గాని వ్యక్తిగతంగా కాని షర్మిలకు గాని కడప జిల్లాలో ఉన్న బలం ఎంత అనే ప్రశ్న కూడా వినిపిస్తోందిప్పుడు. ఈ పార్లమెంట్ పరిధిలో కడప, పులివెందల, జమ్మలమడుగు, బద్వేల్, పొద్దుటూరు, కమలాపురం, మైతుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పైగా వైఎస్ అభిమానులు ఇప్పటికీ ఒప్పుకోని అంశం ఒకటుంది. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ను ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుకున్నది, సిబిఐ కేసులు పెట్టి జైలుకు పంపింది, సిబిఐ ఛార్జ్షీట్లో వైఎస్ పేరు ప్రస్తావనకు వచ్చేలా చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్న భావన ఉంది. అలాంటప్పుడు వైఎస్ అభిమానులు షర్మిల వెనక నడుస్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కాకపోతే ఒకటి, 1989 నుంచి ఇక్కడ వైఎస్ ఫ్యామిలీనే పోటీ చేస్తోంది, గెలుస్తోంది కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత కడప ఎంపీగా గెలిచింది వైఎస్ వివేకానందారెడ్డి. పైగా 2 సార్లు గెలిచారు కడప జిల్లాలో. వైఎస్ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి పెద్ద దిక్కుగా కనిపించింది వైఎస్ వివేకానందారెడ్డి. ఇప్పుడు షర్మిల కూడా అదే సెంటిమెంట్తో కడప ఎంపీగా బరిలో దిగుతున్నారు. తనను కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయించాలి అన్నది వైఎస్ వివేక ఆఖరి కోరిక అంటూ చెప్పుకొచ్చారు. ఆనాడు 2 గంటల పాటు తనను ఒప్పించే ప్రయత్నం చేసినా అలా ఎందుకు బతిమాలారో ఆ రోజు తనకు అర్థం కాలేదన్నారు. ఏదేవైనా వివేక ఫ్యామిలీకి న్యాయం జరగాలన్న కారణంతోనే కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. వివేకానందరెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ
వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. షర్మిలకు కడప జిల్లాలో బలం ఉందా లేదా అని పక్కన పెడితే వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షే. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు గాని, పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత గాని వైఎస్ షర్మిల దూకుడు మామూలుగా లేదు. వాళ్ళు వీళ్ళు అని చూడ్డం లేదు, ప్రత్యర్థులపై గట్టిగానే విరుచుకుపడుతున్నారు. పైగా కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ వివేక హత్యను మరింత గట్టిగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కాస్త ఇరుకున పెట్టే అంశమే. దీన్ని అవినాష్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారు అన్న దాన్ని బట్టే కడప ఎన్నికల ఫలితం ఉంటుంది. పైగా వివేక కూతురు వైఎస్ సునీత, వివేక భార్య సౌభాగ్యమ్మ కూడా షర్మిలకు మద్దతుగా ఉన్నారు. రేపు ఎన్నికల ప్రచారంలోనూ కనిపించొచ్చు. వైఎస్ వివేక కుటుంబమంతా ఒకే వేదికపై వచ్చి ప్రచారం చేస్తే అది అవినాష్ రెడ్డికి ఇబ్బందిగా మారొచ్చు. ఇదిలా ఉంటే వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ క్లాష్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటోంది కూటమి. ఇప్పటికే కడప లోక్సభ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత భూపేష్ రెడ్డి పేరు ప్రకటించారు. అయితే షర్మిల అవినాష్ మధ్య ఓట్లు చీలితే అది కూటమికి కలిసొచ్చేలా ఉండేందుకు అభ్యర్థిని మార్చే ఆలోచన కూడా చేస్తున్నారట. జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చి కడప ఎంపీగా పోటీ చేయించాలి అనేది ఓ ప్లాన్. ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకే భూపేష్ రెడ్డి. సో బంధుత్వమున్న కారణంగా సీటు మార్పు చేసినా పెద్దగా అభ్యంతరాలు రావు అనేది ఓ అంచనా. పైగా భూపేష్ రెడ్డికి జమ్మలమడుగులోనే కొంత బలముంది తప్ప కడప ఎంపీ సెగ్మెంటు ప్రభావితం చేయలేరు అనేది పార్టీలో నడుస్తున్న టాక్. అదే ఆదినారాయణ రెడ్డి అయితే గతంలో ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. అందుకే వైఎస్ వర్సెస్ వైఎస్ పోటీలో ఓట్లు చీలితే కూటమికి లాభం కాబట్టి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వండని అడుగుతున్నారు ఆదినారాయణ రెడ్డి. ఇప్పటికైతే కూటమి పార్టీల నుంచి అంగీకారం రాలేదు గాని ఈ ప్రతిపాదనపై ఇంకా చర్చలైతే జరుగుతూనే ఉన్నాయి. ఏదేవైనా కడప ఫైట్ ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది అన్నది నిజం. షర్మిల గెలిచినా ఓడినా వైఎస్ వివేక హత్యపై ప్రజాతీర్పు ఇచ్చినట్టే లెక్క.